తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. ఇక పోలీస్ శాఖ నుంచే తొలి ప్రకటన రానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెల తొలి వారంలో ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. జోన్ల వారీగా ఉద్యోగాల ఖాళీల జాబితాను అధికారులు సిద్దం చేశారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలాఖరుకు లేదంటే వచ్చే నెల మొదటి వారంలో ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీస్ శాఖలో దాదాపు 18,000కు పైగా ఖాళీలు ఉన్నట్లుగా గుర్తించారు. ఉద్యోగాలకు సంబంధించి శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తమయ్యాయి. ఖాళీల చిట్టాను సిద్దం చేస్తున్నారు. ఉద్యోగ ప్రకటన చేయడానికి ఇతర శాఖలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని కనిపిస్తోంది. విద్యాశాఖ నియామక ప్రకటన చేయాలంటే ముందు టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. పోలీస్ శాఖ 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో ఎంపికైన వారి శిక్షణ పూర్తి కాగానే మరొక మారు భారీ స్థాయిలో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. త్వరలోనే పోలీస్ శాఖలో భర్తీలు పూర్తి చేస్తామని ఇటీవల హోంమంత్రి ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే నియామక మండలి సిద్దమైంది. కొత్త జిల్లాలు జోన్ల వారీగా ఖాళీల వివరాలను సేకరించింది. గత ఏడాది జూలైలోనే నియామకాలకు సంబంధించి ప్రకటన వస్తుందని భావించింది. చివరి నిమిషంలో ఉద్యోగ ప్రకటన వాయిదా పడింది. తాజాగా సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో నోటిఫికేషన్ రానుంది.